నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల్ని రక్షించుకుందాం సమయం సమయమనం పాటించండి విఐపిలకు ఈవ సూర్యకళ విజ్ఞాపన సామాన్య భక్తుడే లక్ష్యంగా చందనయాత్ర వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదకు అనకాపల్లి జిల్లా సంకరం గ్రామం చెక్కులను పంపిణీ సరదాగా స్నానం చేద్దామని వ్యవసాయ బావిలో దిగిన అక్కతమ్ముడు మృతి ఈ సంఘటన సభవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో చోటు చేసుకుంది వార్తల్లో ముందుగా ఆల్ ఇండియా లోకల్ రన్నింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో వాల్తే డివిజన్ అండ్ విఎస్కేపీ జనరల్ బాడీ మీటింగ్ విశాఖపట్నంలోని మర్రిపాలెం అంబేద్కర్ భవన్లో నిర్వహించారు యూనియన్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇండియా సెక్రటరీ జనరల్ ఎంఎన్ ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్బి దత్తా ప్రత్యేక అతిథులుగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఎం కామేశ్వరి పబ్లిక్ సెక్రటరీ కన్వీనర్ కామ్రేడ్ జ్యోతిశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా యూనియన్ డివిజనల్ కార్యదర్శి ఏ భోలోనాథ్ మాట్లాడుతూ రన్నింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలపై తమ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు ఈ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షుడు ఎస్సీ పాణిగ్రాహితో పాటుగా యూనియన్ కార్యవర్గ సభ్యులు డివిజనల్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ హాజరయ్యారు నా పేరు ఏ బోలానాథ్ అండి ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ వాల్టరీ డివిజన్ సెక్రటరీ ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ లోకో పైలట్స్ అసిస్టెంట్ లోకో పైలట్ సెంటర్స్ తలక సమస్యలకు సాధించడం గురించి ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తూ ఒక 50 సంవత్సరాలు పురస్కరించుకొని ఈరోజు ఈ 25th సిల్వర్ జూబ్లీ ద్వైవార్షిక సమావేశాన్ని ఈరోజు మేడే సందర్భంగా ఇక్కడ జరుపుకుంటున్నాం దీనికి చాలా విషయాలు తీర్మానించుకున్నాం ముఖ్యంగా ప్రైవేటైజేషన్ రైల్వేని ప్రైవేటైజేషన్ చేయడాన్ని ఇక్కడ చర్చించుకొని దానికి అగ్నిష్టిగా పోరాడాలి వర్కర్లందరినీ సమావేతం చేసి ప్రైవేటైజేషన్గా పోరాడాలి అనేసి ఇక్కడ తీర్మానం తీసుకోవడం జరిగింది అలాగే ఎన్పిఎస్ని రద్దు చేసి ఇమీడియట్గా ఓపీఎస్ని పునరుద్ధరించాలి అనేసి ఇక్కడ తీర్మానం తీసుకొని దాని గురించి ఎన్పిఎస్ వర్కర్లందరినీ సమాయత్తం చేసి పెద్ద ఎత్తున పెద్ద మూమెంట్ తెచ్చేసి ఓపీఎస్ ఎలాగైనా సాధించుకునేంత వరకు మేము పోరాడతామనేసి ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ వాల్టరీ డివిజన్ కమిటెడ్గా దీని మీద వెళ్తామని తీర్మానం తీసుకోవడం జరిగింది అలాగే లోకో పైలట్లతో ఏదైతే వర్కింగ్ అవర్స్ ఇప్పటికీ 12 గంటలు 13 గంటలు 14 16 గంటలు కూడా చేయించుకునే పరిస్థితి ఏదైతే ఉన్నదో దానిని కుదించే వరకు మేము అందరం సమాయత్తమై యునైటెడ్గా పోరాడేసి సైన్ ఆన్ టు సైన్ ఆఫ్ 8 గంటల వరకు ఎప్పటి వరకు చేయరో అప్పటి వరకు మేము పోరాడతాము అనేసి మేము ఇక్కడ తీర్మానం తీసుకోవడం జరిగింది సామాన్య భక్తుడికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా చందనయాత్ర ఏర్పాటు చేశామని సింహాచలం దేవస్థానం ఈవో ఎంవి సూర్యకళ అన్నారు వివిఐపీలు విఐపీలు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనానికి రావాలని సంయమనం పాటించి సహకరించాలని విజ్ఞాపన చేశారు చందనోత్సవ ప్రత్యేక అధికారి దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ డి బ్రహ్మరామతో కలిసి ఈవో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె ప్రముఖులకు సాధారణ భక్తులకు పిలుపునిచ్చారు ప్రముఖులకు ఇచ్చే టికెట్ల పైన సమయాన్ని ముద్రించడం జరిగిందన్నారు ఉదయం 9 గంటల వరకు మాత్రమే 1500 రూపాయల టికెట్ తీసుకున్న ప్రముఖుల దర్శనాలు ఉంటాయని చెప్పారు టికెట్లతో పాటు జత చేసిన సూచనలు పాటించి నిర్దేశించిన ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపి దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే కొండకు చేరుకుని సహకరించాలని కోరారు ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ కానీ మేము కానీ ఇప్పుడు మన సీఎం గారు వచ్చారు
మేడం కూడా ఎక్స్పీరియన్స్ కానీ మేడం డైరెక్షన్స్ కానీ ఆ మోటివ్ ఒకటే దర్శనం హ్యాసిల్ ఫ్రీ చేసుకుని అందరూ కూడా తమన్నాన్ని అమ్మనివ్వండి వీవీఐపీ అమ్మండి ఎవరైనా సరే ఒకటే మాట దర్శనం బాగా అయిపోయింది ఇబ్బంది లేకుండా అని పెట్టుకోవాలి సో దీంట్లోనే మనము కామన్న డివోటీస్ కోసమని ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి మేజర్గా ఈసారి మనము ఎక్కువ లిక్విడ్ టైప్ని ఫోకస్ చేస్తున్నాము లిక్విడ్ టైప్ లైక్ ఎక్కువ బటర్ మిల్క్ లేకపోతే గ్లూకోజ్ వాటర్ కానీ లేదు అంటే ఓఆర్ఎస్ కూడా ట్రై చేస్తున్నాము ఓఆర్ఎస్లో పిఎంఐటిహెచ్ఓ గారితో మాట్లాడితే ఓఆర్ఎస్లు మనకి శాషేలో వస్తాయి కానీ ఆ టెట్రాప్యాక్లు తీసుకురావడం అనేది కొంచెం ఇబ్బంది మా దగ్గర దొరకవన్నాను అవి కూడా పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము అలాగే మూడు మెడికల్ క్యాంపులు పెడుతున్నాము బయట మనకి పోలీస్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎలా ఉంది స్ట్రక్చర్ ఒకటి స్టెప్స్ మీద కూడా ఒక డాక్టర్ టీమ్ని పెడుతున్నాము కానీ స్టెప్స్ మీద నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగి ఏమైనా యాంటీబాడీ జరగకుండా జరిగినా కూడా ఇమ్మీడియట్గా మనం మెడికల్ ఎయిడ్ ఇచ్చేలాగా అలాగే రెండు కింద పాయింట్స్లో కూడా మనము ఎక్కడైతే బోర్డింగ్ అండ్ ఎలైటింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ప్రసాదాలు విక్రయించాలి అన్న ఒక థాట్ దేవుడి దగ్గరికి వచ్చాము ప్రసాదాలు తీసుకెళ్ళలేకపోయాము అన్న ఒక ఇది ఇల్పేయంతో భక్తులు వెళ్ళకుండా మనం పైన కూడా నా కౌంటర్స్ కొన్ని పెట్టాము ఇన్ కేసు ఇక్కడ దొరకకపోయినా కూడా గోశాల దగ్గర తర్వాత అడవారి చర్చి దగ్గర కూడా ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాము మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటుగా మారుతున్న జీవన విధానం శైలి వలన మధుమేహం స్థూలకాయ సమస్యలు చిన్నప్పటి నుండే ప్రస్తుత తరానికి శాపంగా మారుతున్నాయి వీటి నుండి బయటపడేందుకు అను న్యూరో అండ్ కార్డియాక్ సైన్స్ క్లినిక్ అను డయాబెటీస్ అండ్ ఒబిసిటీ క్లినిక్ ను నగరంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది పరిషత్ రోడ్లో ప్రారంభించిన ఈ క్లినిక్ లో ఆధునిక సదుపాయాలతో పాటుగా అనుభవంతో కూడిన వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అను హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గాజుల రమేష్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నగర వాసులు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు దీంతో పాటుగా ఉచిత రిజిస్ట్రేషన్ తో పాటు అన్ని రకాల పరీక్షలను చేపడుతున్నట్లు తెలిపారు పరీక్షల అనంతరం 24/7 365 డేస్ టెలిఫోన్ అనుభవ గల డాక్టర్లతో పాటుగా అందుబాటులోకి మెడిసిన్ కూడా అందజేస్తామని తెలిపారు పూర్తి ఆధునిక వైద్య విధానంలో భాగంగా మధుమేహం స్థూలకాయ సమస్యలను పరిష్కరించేందుకు ఈ వైద్య విభాగాన్ని నెలకొల్పినట్లు తెలిపారు ఈ మీడియా సమావేశంలో డాక్టర్ సునీతతో పాటుగా పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు అన్ని ఫస్ట్ విజిట్ లో అంటే బేసిక్ గా వాళ్ళకి డయాబెటిక్ స్టేటస్ ఏ స్థితిలో ఉందో తెలుసుకోవడానికి కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేస్తాం తర్వాత ఎవ్రీ మంత్లీ వాళ్ళు క్లినిక్ కి విజిట్ చేయాల్సిన అవసరం లేకోకుండా వి విల్ గివ్ యు ఎ టెలి కన్సల్టేషన్ అన్నమాట సో టెలి కన్సల్టేషన్ ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే ఈ రోజుల్లో మీకు తెలుసు ఒక రోజు వర్క్ పోవడం అన్నది ఎంత లాస్ అన్నది మీకు తెలుసు సో వీ విల్ గివ్ యూ ఎ టెలి కన్సల్టేషన్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా అవసరమైనా హోమ్ సర్వీసెస్ ఇస్తాం అంటే డోర్ స్టెప్లో బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవటం వాళ్ళ రిజల్ట్స్ని త్రూ మెయిల్స్ కానీ వాట్సాప్ ద్వారా కానీ వాళ్ళకి పంపించడం అండ్ ఎనీ ప్రికాషన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి మనము చెప్తాము దీనికోసమని ఒక ప్రత్యేకమైన యాప్ అన్నది డిజైన్ చేయబడింది ఈ మెంబర్స్కి ఈ మెంబర్స్కి అందరికీ యాప్ అన్నది మేము వాళ్ళకి ఫ్రీగా డౌన్లోడ్ చేసేస్తాం ఆ యాప్ ద్వారా అట్ ఎనీ టైం అనమాట 24/7 and 365 డేస్ ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఎనీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కానీ ఎనీ హెల్త్ కేర్ హెల్ప్ కానీ వాళ్ళు దే కెన్ టేక్ ఇట్ అనమాట అలాగే ఎవ్రీ 3 మంత్లీ ఒక ప్యాకేజెస్ అనేవి పెట్టాము ఎవ్రీ 6 మంత్స్కి సూపర్ స్పెషాలిటీ చెకప్స్ ఉంటాయి మళ్ళీ యాన్యువల్ రాగానే రొటీన్ మొత్తం కంప్లీట్ ఫాలో అవుతూ ప్లస్ సర్టన్ యాక్టివిటీస్ కూడా వీళ్ళకంటూ క్రియేట్ చేస్తామన్నమాట ఇటువంటి లైఫ్ స్టైల్ అన్నది వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ డయాబెటీస్ అన్నది కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ హెల్త్ అనేది మనం ప్రాపర్గా తీసుకోవచ్చు అన్నది సో ఇందులో ఏంటంటే ఈవెన్ ద మెడిసిన్స్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ అట్ 15% డిస్కౌంట్తో హోమ్ డెలివరీ అన్నది ఇస్తున్నాము ఆ షుగర్స్ అలాగా కూడా దానివల్ల కాంప్లికేషన్స్ రావడం ఎస్పెషలీ 5 ఇయర్స్ దాటిన తర్వాత అంటే షుగర్ స్టార్ట్ అయిన 5 ఇయర్స్ తర్వాత నుంచి మెల్లగా కాంప్లికేషన్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి వెదర్ ఇట్ ఈస్ హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మెయిన్లీ లేదంటే స్ట్రోక్స్ కానీ లేదంటే వాస్కులర్ కాంప్లికేషన్స్ సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఫుట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఆంప్లికేషన్స్ అన్నీ 5 ఇయర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి దీనికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్ ఫాలోఅప్ షుగర్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ముందు నుంచి ఎవరైతే ప్రాపర్గా అన్నీ చేసుకుంటారో ఇనీషియలీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ తర్వాత మెడిసిన్ సరిగ్గా ఫాలో అవ్వడం ఫాలోఅప్స్కి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో రావడం ఇవన్నీ ఎవరైతే కరెక్ట్గా చేసుకుంటారో వాళ్ళకి
షుగర్ లేని వాళ్ళకి వాళ్ళకి లైఫ్ స్పాన్లో కానీ ఎక్స్పెక్టెన్సీలో కానీ తేడా ఉండదు. సో బేసిక్ ప్రాబ్లమ్ ఈస్ ఇంప్రాపర్ మేనేజ్మెంట్ అండ్ అవేర్నెస్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ డయాబెటీస్. సో బేసికలీ మా డయాబెటిక్ క్లబ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే పేషెంట్స్ ఎన్నిసార్లు షుగర్ టెస్ట్, సో మన మెయిన్ డయాబెటిక్ క్లబ్ ఎందుకు మనం అరేంజ్ చేస్తున్నాం అంటే ఈ పేషెంట్స్ మనం ఏదైతే షుగర్ స్టార్ట్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఫాలో అప్ విజిట్స్ కానీ షుగర్ కంట్రోల్ అంటే ఏంటి, ఎంత ఉంటే షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు, ఎంత ఫ్రీక్వెంట్గా విజిట్స్కి రావాలి, మెడిసిన్స్ వేసుకున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా ఎవరెవరు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇండివిజువలైజ్డ్ ప్లాన్స్ చెప్తాం. అందరికీ ఒకటే ఉండదు. షుగర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ వెయిట్ బట్టి, పేషెంట్ ప్రొఫైల్ బట్టి వాళ్ళకున్న వేరే టీటీడీ చైర్మన్ మరియు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ సీనియర్ నేతలు మేరువ గణేష్, పీవీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం విశాఖ వెంకోసిపాలెం జ్ఞానానంద ఆశ్రమంలో అనాథ పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేసి అనంతరం పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గణేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పీవీఆర్ ప్రసాద్, ధనుంజయ్, సుబ్రహ్మణ్యం, రమణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేడు టీటీడీ చైర్మన్ మరియు విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన వేడుకలు విశాఖపట్నం సీతంధార కోడల వద్ద ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమానికి పాయకరపేట శాసనసభ్యులు శ్రీ గొల్ల బాబురావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ చేసి ప్రారంభించారు. తదనంతరము జ్ఞానానంద అనాథాశ్రమంలో పిల్లలకి పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి పంపిణీ చేశాము. తదనంతరము వారికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయవల్ల శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇంకొన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని మనసావాచగా కోరుకుంటున్నాము. మేరువా గణేష్ అండి, రాష్ట్ర వైసీపీ సెక్రటరీ. థ్యాంక్ యూ. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్, ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పలువురు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం టీటీడీ చైర్మన్ ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ, నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు రహ్మాన్, పంచకర్ల రమేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మిక సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు కూడా కార్మికులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్థాపనలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి రోజు వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ గారి పేరుతో స్థాపించినప్పటికీ అందులో యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీగా స్థాపించినటువంటి సందర్భంలో శ్రామికులకి, కార్మికులకి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానాన్ని మా పార్టీ పేరులోనే పెట్టినటువంటి సందర్భాన్ని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామికులు, కార్మికుల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నటువంటి ఘనత ఈరోజు కాదు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కాదు,
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి కార్మికుల పట్ల ఆయన ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నటువంటి సందర్భాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఇంత సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేడే దినోత్సవం అంటేనే కార్మికుల యొక్క పండగ దినం, పర్వదినం. కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక హమాలీలు, ముఠా కార్మికుల సంఘం నాయకులు బర్లా వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాల్లో కార్మికుల జెండాను రాష్ట్ర ఐద్వా అధ్యక్షురాలు బి ప్రభావతి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కార్మిక కార్షక లోకం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దినసరి వేతనం, కూలీల రేట్లు పెంచాలని, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి ఉప్పాడ సత్యవతి, ఎం గౌరీష, పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షుడు దేవుడు తదితరులు పాల్గొన్నారు. మే 1వ తారీఖు నాడు ప్రపంచ కార్మికులారా ఏకం కండే అని చెప్పేసి నినాదంతో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెని అణిచివేయాలని చెప్పేసి అని చెప్పి అక్కడున్న పోలీస్ వర్గం కానీ ప్రభుత్వాలు కానీ ఏడుగురిని ఉరితీశారు. దాంతోపాటు వాళ్ళ గొంతులను కూడా నులిమేసే ప్రయత్నం చేశారు. పోలీస్ కాల్పులు జరిపారు. అనేక మంది వేల మంది కార్మికులు ప్రాణాలు పోతే మేడే ఆవిర్భవించింది. ఆ రోజున్న పని గంటలు కుదించాలని చెప్పి, వేతన సవరణ కావాలని చెప్పి 8 గంటల పనిదినం కోసం పోరాడిన కార్మికుల యొక్క చరిత్రని నేటికి కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో నూతన ఆర్థిక విధానాలు అమలు చేసిన మోడీ గవర్నమెంట్ చాలా వేగంగా అమలు చేస్తూ ఉంది. కార్మికులకి అండగా ఉన్న లేబర్ కోడ్లను రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, అసంఘటిత రంగంలో పనిచేసే 199 మంది ఉన్న కార్మికులు, ముఠా కానీ, ఆటో కానీ, బిల్డింగ్ కానీ, ఈ రకంగా అనేక రంగాల్లో పనిచేసే కార్మికులకి సమగ్ర చట్టం అనేది ప్రభుత్వాలు చేయడం లేదు. ఇప్పుడు వార్తల చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. గాజువాకలో పలు ప్రాంతాల్లో సిఐటియు ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిఐటియు నేత సుబ్బారావు గాజువాక కూడలిలో సిఐటియు జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశంలో కార్మికులు ఎప్పటికీ కార్మికులుగానే మిగిలిపోతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు మెండి చేయ చూపిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మోడీ కార్మికుల చట్టాలను కళ రాస్తున్నారని, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు.
కార్యక్రమంలో కేవీ రమణ, కిరీటం, గొలగాని అప్పారావు, గణేష్, నాగరాజు, ఐద్వా మహిళలు తదితరులు పాల్గొన్నారు. నూట ముప్పై ఆరవ మేడే దినోత్సవం ప్రపంచ కార్మికుల ఏకంగండి పోరాడండి బాలసంఖ్యలు తప్ప అనేటువంటి నినాదంతో నూట ముప్పై ఆరు సంవత్సరాల క్రితం పద్నాలుగు పద్దెనిమిది వరకు పనిచేసేటువంటి కార్యక్రమంతో భరించలేక తిరగబడ్డారు. తిరగబడి ఎందుకంటే పనిచేయడం కావాలని కోరాడు. వీళ్ళకు ముందు ఇరవై సంవత్సరాల క్రితం హౌరాలో రైల్వే కార్మికులు కూడా ఎందుకంటే పనిచేయడం కావాలని కోరాడు. కానీ అంగీకరించలేదు. ఈ రోడ్డు కార్మిక పోరాటంలో తుపాకు కార్మికులు మరణించిన వారి యొక్క రక్తమే ఎర్రజెండాగా బయటకు వచ్చింది. తర్వాత అరవై ఆరు దేశాల్లో ఎనిమిది గంటల పనిచేయడం అమలు చేయక తప్పలేదు. మరి ఈ పరిస్థితుల్లో కార్మిక ఎనిమిది గంటల పనిచేయడం సాధించుకుంది, కార్మిక కూడా సాధించుకున్నది. మరి ఈరోజు నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత నలభై నాలుగు చట్టాలని పార్లమెంట్లో పెట్టి రద్దు చేసే ప్రయత్నం చేశాడు. అండి రద్దు చేశాడు కూడా, తీర్మానం చేశాడు. అమలు చేసే దాంట్లో కార్యవర్గం తెరబడుతుంది కాబట్టి ఆగున్నాడు. ఇది కూడా అమలు అయితే మరి నూట ముప్పై ఆరు సంవత్సరాల కింద కమ్యూనిస్ట్ సిస్టమ్ ఏదైతే నడిచిందో, మతత్వం మతత్వం ఏదైతే నడిచిందో దాన్ని ప్రాతిపదిగా ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన చేయాలని, అందుకు ప్రాతిపదికగానే ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా అమ్మేయటం అనేది ఆయన పద్ధతిగా పెట్టుకున్నాడు. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోర్టు ప్రైవేటు అమ్మేశాడు, రైల్వే ఇది అతని కాదు ప్రభుత్వ ఆస్తులన్నీ దేశానికి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ మధ్యలో గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రవి సుభాష్, ఆర్డీఓ చిన్న కృష్ణ, ఎంపీపీ గొర్ల సూరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఇల్లు పట్టాలను మహిళల పేరు మీద పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరేలా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈ నెల ఇరవై ఒకటిన సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ పథకం ద్వారా 1261 కోట్ల రూపాయలు నేరుగా మహిళల ఖాతాలోనే జమ చేయడం జరిగిందని వివరించారు. గడిచిన రెండు సంవత్సరాలు 2000 కోట్ల పైచిలకు రూపాయలను సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళలకు అందజేశామని మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, గొల్లివిల్లి శ్రీనివాసరావు మరియు అధికారులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనకాపల్లిని అనకాపల్లిని జిల్లా చేయాలండి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మన శాసనసభ్యులు ఆ రోజు అమర్నాథ్ గారు చెప్పడం మరి దాదాపు 2000 కోట్ల రూపాయలు 2019 నుంచి 21 వరకు కూడా 2000 కోట్ల పైచిలుకు రూపాయలు సున్నా వడ్డీ ద్వారా గడిచినటువంటి కాలంలో కూడా మీకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ రకంగా మనం సహాయపడగలం, ఏ రకంగా వారిని ఆర్థికంగా పైకి తీసుకురాగలం, ఏ రకంగా వారికి ప్రభుత్వం నుంచి చేయదనివ్వగలం అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. గడిచినటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సమస్యల్ని తెలుసుకునేటువంటి క్రమంలో ఒకే ఒక సిద్ధాంతాన్ని ఆయన ఎంచుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆ మహిళని మనం హక్కులు చేర్చుకుంటే, ఆ మహిళకి మనం అన్ని రకాలుగా మనం అండగా నిలబడితే ఆ కుటుంబం బాగుంటుంది. ఏ పథకం ఇచ్చినా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పేరిట ఇస్తానని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇంట్లో ఉన్నటువంటి మహిళ పేరున ఇచ్చాం. గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేతి కింద పథకాలను ఇచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళల ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ పేరున ఇచ్చాం. ఇక మీ పథకాలు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చినా లేదా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇచ్చినా అది మీ ద్వాక్రా గ్రూపులకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ పథకాలను కూడా మహిళల పేరున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం.
విశాఖ పెందుతి 137వ కార్మిక దినోత్సవ వేడుకలు పెందుతి చిన్న ముసలివాడ అంబేద్కర్ నగర్ లో ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముందుగా POWIFTU నాయకులు చెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం శ్రమించే కార్మికుల 8 గంటల పని వేతనంపై పోరాడిన ఎంతో మంది అమరవీరుల త్యాగఫలమే మీడే అన్నారు. ప్రపంచ కార్మికులు సాధించుకున్న ఎన్నో హక్కులను ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలోకి తొక్కుతున్నాయని ఆమె అన్నారు. పనిమేతనానికి ఎంతో రక్తం చిందించారు. కానీ ఈనాటి పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి? ఆనాడు సాధించుకునే హక్కుల్ని కార్మికులకి ఏ ఒక్క హక్కైనా తగలబడ్డాయా? ఏ ఒక్క హక్కులైనా నిలబెట్టారా? లేవు. ప్రతిసారి ప్రతి మేడాకి ఉద్యమాలు చేయడమే, ఇంకా పోరాటం పోరాటం పోరాటమే, రక్త తర్పణాలే. గాని ఆనాడు ఆశయాలతో సాధించుకుని అమరులైన వారిని పోరాట పతాకాన్ని ఎత్తిపడుతూ నేడు మేడే విశాఖ చినముసలివాడ అంబేద్కర్ నగర్లో జరుపుకుంటున్నాం. ఈ మేడే 8 గంటల పనిదినం కోసం చికాకో అమరవీరుల పోరాటంలో పోరాటం చేసి కార్మికులు 8 గంటల పనిదినానికి ప్రపంచ కార్మికులు సాధించిన రోజు మేడే. ఈ మేడే కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మటకన్యలు బ్రిటన్ ఫార్మర్స్ సుపీరియర్ మదర్స్ కు సబ్బవరం ఫాతిమా మాత కేథలిక్ చర్చ్ లో ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం ఫారిస్ ప్రీస్ట్ జోసెఫ్ ఆనితోటం, కొండడ బాల సెమినార్ మత గురువులు ఫాదర్ జోజయలు పాల్గొన్నారు. తమకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతగా మదర్స్ రెజీనా దీవెనలు మాట్లాడుతూ, ఆ క్రీస్తు ప్రభు దయ వల్ల సబ్బవరం రోమన్ కేథలిక్ చర్చ్ దినదిన అభివృద్ధి చెందాలని, భక్తులు మరింత పెరిగి పెద్ద ప్రార్థన మందిరం నిర్మితం కావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం ఫారిస్ కౌన్సిల్ సభ్యులు పి మాణిక్యాలరావు, పాలవెల్లి సుఖరాజు, ధనుంజయరావు, సత్యనారాయణ, దేవరాజు, జోసఫ్, పుష్ప, సిస్టర్స్ లత, పునీత, రాణి, ఆలీస్, ఫ్లోరా స్పర్ణలు పాల్గొన్నారు. But it is an occasion I could not meet you. So I thank you for the Jyoti also for such a year. And for the Regina who has come along with me. So we are very happy to see you. The next time I come, it must be a very big church. And how many people should be here? So wish you all the best. Claps. Our support will be there. We will keep you in our mind. In our prayer. We also about 22 houses in India. All are united together. We will pray for the success of this. And it will happen. It will be turned to a big church. Fatima Mata. Thank you, ma. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు జిల్లా పరిషత్ శ్రీకృష్ణ దేవాలయం జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి 29వ వార్డు మాజీ అధ్యక్షుడు మన్యాల శ్రీను ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్ట్యా పాదచారులకు వాహనదారులకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ హాజరై చలివేంద్రంతో పాటుగా వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మన్యాల శ్రీనులు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, అలానే విశాఖ నగర మేయర్ పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ప్రపంచంలో ప్రకృతిని మించిన గురువు లేడు, అదేవిధంగా జీవితాన్ని మించిన పరీక్ష లేదు. అలాంటి ఈ ప్రకృతిలో మానవుడు అన్ని కాలాలకి కూడా అనుగుణంగా తన యొక్క నడవడికని ఆరోగ్యాలని మలుచుకుంటూ వెళ్తున్న ఈ తరుణంలో, ఎండాకాలం స్టార్ట్ అయిన ఈ సందర్భంగా ఎండలు బాగా ముదిరి అందరికీ ఇబ్బందికరంగా ఉండడం వలన ఈరోజు 29వ వార్డులో మా మన్యాల శ్రీనివాసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వార్డు మాజీ అధ్యక్షుడు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం
జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చలివేంద్రాన్ని అదేవిధంగా ఇక్కడ మా తిరుపతి దేవస్థానం చైర్మన్ గారైన వైవి సుబ్బారెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలను కూడా ఈ సందర్భంగా ఇక్కడ జరపడం చాలా ఆనందించదగ్గ విషయం అదేవిధంగా సుబ్బారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా కూడా మీ అందరికీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మేడే సందర్భంగా ముందుగా కార్మికుల దినోత్సవం శ్రామికుల దినోత్సవం మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికులు తమ హక్కుల కోసం రక్తాన్ని చిందించిన రోజు ఈ కార్మికుల దినోత్సవం శ్రామికుల దినోత్సవం శ్రామికులను గౌరవిద్దాం శ్రామికులను గుర్తిద్దాం అదేవిధంగా ఈ మేడే సందర్భంగా మరియు పెద్దలు టీటీడీ చైర్మన్ విశాఖ రీజనల్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి జన్మదినం సందర్భంగా రెండు పురస్కరించుకొని ఇక్కడ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం మా వార్డులో చేయడం ఎంత ఆనందంగా ఉంది ప్రత్యేక పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కృషి చేస్తానని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. చినగంట్యాలలో గాజువాక ఆటోమొబైల్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఇప్పుడిప్పుడే ఆయా రంగాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనీతం అన్నారు. అనకాపల్లి జిల్లా కోడూరు వద్ద ఆటోనగర్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని త్వరతగతిన అందుబాటులోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో బృందంగా ఏర్పడి సీఎంని కలిసి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పారు. సంఘటిత అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి గోవిందరావు, కెవీ సూరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏజే స్టాలిన్, ట్రాఫిక్ సిఐ బిఎన్డి ప్రసాద్, బీజేపీ నేత కర్ణంరెడ్డి నరసింగరావు, సిరసాపల్లి నోకరాజు, జానకిరామరెడ్డి, కెవీ రాజు, రాజ్ కుమార్, మోహన్ తదితరులు ఉన్నారు. మరి గౌరవనీయులు గాజువాక శాసనసభ్యులకి భారీ పరిశ్రమల మంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ సమస్యని సీఎం గారి నోటీసులోకి తీసుకెళ్ళి ఏదైతే ఈ కోడూరు దగ్గర మీకు 125 ఎకరాలు సైట్ని ఆటోనగర్కి ఇవ్వాలని ప్రపోజల్స్ రెడీగా ఉన్నప్పటికీ అది ఆమోదముద్ర పడక అమలు కాలేదు. ఇప్పుడు అది ఆమోదముద్ర చేయించుకొని అమలయ్యి మీకు ఆటోనగర్ ఏర్పడే విధంగా చేయడానికి ఖచ్చితంగా మేమందరమే ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలతో పాటు అమరగారు మేము అందరం కలిపి మరి ఇక్కడి నుంచో రిపోర్టు త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కి వెళ్ళేటట్టు చేసి అక్కడ సీఎం గారితో మాట్లాడి దానికి ఆమోదముద్ర పడే విధంగా అందరి నాయకులను కూడా ప్రయత్నం చేద్దాం. అమరగారితో నేను మాట్లాడతాను, మీరు కూడా ఓ రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి ఇవ్వండి. సీఎం గారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని ఇంతమందిని తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఆఫీస్ బ్యారియర్స్తో పాటు ఇంపార్టెంట్ నాయకులని వెళ్ళి కలిసి అది సాధించుకుందాం. అది సాధించుకున్నప్పుడు మీరు మరి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉండదు. అందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కనుక మీ లైవ్లీహుడ్కి మీరందరూ కూడా సంఘంగా ఏర్పడి మరి టెక్నీషియన్ అసోసియేషన్ని ప్రారంభం చేసుకొని అందరూ కూడా ఇక్కడ లైవ్లీహుడ్కి పట్టపగలే సినీ ఫక్కీలో ఒక అగంతకుడు బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడు. హెల్మెట్ పెట్టుకుని బ్యాంకులోకి చొరబడి క్యాషియర్ కి ఘనతో బెదిరించి 330,000 రూపాయలు దోచుకుని ఉడాయించాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగ్ పిల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏపీ జీవీబీ బ్యాంకులోకి ఒక వ్యక్తి చొరబడి ఘనతో బెదిరించి 330,000 రూపాయలు నగదు దోచుకుపోవడంతో గమనించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ గౌతమిశాలి దొంగతనం జరిగిన బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే క్లూస్ టీం రప్పించి ఆధారాలను సేకరించి దొంగ ఏ విధంగా చొరబడ్డాడు అనే అంశంపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
సరదాగా స్నానం చేద్దామని వ్యవసాయ బావిలో దిగిన అక్కాతమ్ముడు మృతి చెందారు. ఈ సంఘటన ఎవరు ఆ పిల్లల పేర్లు ఏంటి? పిల్లలు దొడ్డి జాహ్నవి, దొడ్డి దినేష్, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇద్దరు వాడే టాపి పని పనిచేస్తుంటారు. తల్లిదండ్రుల పేర్లు? తల్లిదండ్రుల పేరు దొడ్డి శ్రీనివాసరావు, దొడ్డి రేవతి అండి. అయితే వాళ్ళు ఎక్కడ పిల్లలు ఇంటి దగ్గర ఎక్కడ ఊర్లో ఆడుకుంటున్నారనేసి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడికి ఇక్కడ కిందకు వచ్చేసరికి, కిందకు వచ్చిన తర్వాత సైకిల్ మీద కిందకు వచ్చారండి. వచ్చిన తర్వాత ఇక్కడ బర్ని ఉంటుంది, ఇంకా కింద బంగారం పాలు పాత్ర బంగారం పాలు ఉంటుంది. అక్కడ బర్ని ఉంటే బర్ని దగ్గర ముచ్చల దగ్గర అక్కడ బర్ని ఉంది. అక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు, మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల్ని రక్షించుకుందాం. సమయం సంయమనం పాటించండి. విఐపీలకు ఈవో సూర్యకళ విజ్ఞాపన, సామాన్య భక్తుడే లక్ష్యంగా చందనయాత్ర. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదకు అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం చెక్కులను పంపిణీ. సరదాగా స్నానం చేద్దామని వ్యవసాయ బావిలో దిగిన అక్కతమ్ముడు మృతి. ఈ సంఘటన సభవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.